అందరూ ఎలా ఉన్నారు మా మిడ్వాలీ సిటీలో ఖమ్మం నుంచి వచ్చి సఖీ వాళ్ళు శారీస్ డ్రెస్సెస్ పెట్టారంటే సఖీ డిజైనర్ స్టూడియో అనమాట సో ఈ రోజు పెట్టారనమాట సో చూద్దాం వెళ్ళి ఏమేమి పెట్టారో ఏమేమి డిజైన్స్ ఉన్నాయో కలెక్షన్ ఎట్లుందో చూద్దామని వచ్చానమాట అన్నీ నేను ఒక్కదాని చూసారు కాదు కదండి మీకు కూడా చెప్పియాలి కదా శ్రావణ మాసం కాబట్టి నా సంతకెళ్ళి వెళ్తున్నాను లోపలికి నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి ఏమేమి ఉన్నాయో చూద్దాము మీకు ఇక్కడ ఏమైనా నచ్చితే గనుక నేను కాంటాక్ట్ నెంబర్ ఇచ్చానండి ఆ నెంబర్కి కాల్ చేయండి ఫస్ట్ నేను ఎంటర్ అయిపోతేనే బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అయితే నాకు కనిపించాయండి ఇవి టాప్స్ ఉన్నాయి అండ్ సెట్స్ కూడా ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉన్నాయి ఈ యెల్లో కలర్ డ్రెస్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్ లో పైన సన్నగా వర్క్ లాగా వచ్చింది అనమాట ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఈ డ్రెస్ అయితే చాలా నచ్చింది నాకైతే ఇది చూసారా అండి లెవెన్ హండ్రెడ్ అంటే చాలా బాగుంది కదా అంటే మనకి ఒక టైప్ లోని త్రీ ఒక డిజైన్లోనే త్రీ ఫోర్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా స్టి రెడీమేడ్ అనమాట రెడీమేడే కాదండి అన్స్టిచ్డ్ కూడా ఉన్నాయన్నమాట మెటీరియల్స్ అన్స్టిచ్డ్ అంటే మెటీరియల్స్ అనమాట మెటీరియల్స్ కూడా ఉన్నాయన్నమాట అందరూ రెడీమేడే ఇష్టపడరు కదా అవి ఇష్టపడే వాళ్ళకి అవి ఉన్నాయి ఇవి ఇష్టపడే వాళ్ళకి ఇవి కూడా ఉన్నాయన్నమాట చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో సో ఇదంతా కూడా అన్స్టిచ్డ్ అనమాట సో తీసేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు సో వీళ్ళ దగ్గర అయితే జైపూర్ కాటన్ ఉన్నాయండి హ్యాండ్లూమ్ కాటన్ ఉన్నాయి ప్యూర్ కాటన్ ఉన్నాయి వర్క్ డ్రెస్సెస్ ఉన్నాయి అండ్ టస్సర్ ఉన్నాయి ఇది చూసారంటే అంతే బ్యూటిఫుల్గా ఉంది కదా ఇది లాంగ్ డ్రెస్ లాగా అనిపించింది అనమాట ఇది పేస్టల్ కలర్ చాలా బాగుంది కదా దీని చున్నీ ఇట్లా వస్తుంది అనమాట చున్నీ చాలా బాగా అనిపించింది నాకైతే సో సిక్స్టీన్ హండ్రెడ్ అంట అదైతే సో ఇవన్నీ కూడా శారీస్ అనమాట ఫ్యాన్సీ శారీస్ అనమాట ఫ్యాన్సీ అంటే టిష్యూ వచ్చింది చాలా బాగుంది ఈ శారీ అయితే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి చాలా అంటే బాగా నైట్ టైమ్స్ అలా కట్టుకుంటే చాలా బాగుంటుంది పట్టు శారీస్ అంటే మెయిన్ ఫంక్షన్స్ కట్టుకుంటాం కానీ ఇట్లాంటివైతే ఎక్కడికన్నా చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు ఇదైతే టిష్యూ కానిదనమాట ఇందాక చూపించింది టిష్యూ ఇది వితౌట్ టిష్యూ అనమాట టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అందరూ హెవీగా ఇష్టపడని వాళ్ళకి ఇట్లా సింపుల్గా కూడా బాగుంటుంది అనమాట ఇది కొన్ని కాటన్ శారీస్ అన్నమాట శారీస్ లో కూడా టస్సర్ ఉన్నాయి బాగల్పూర్ శారీస్ ఉన్నాయి చందేరి శారీస్ ఉన్నాయి అండ్ బెనారస్ ఆర్గంజా ఉన్నాయి ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి వర్క్ శారీస్ ఉన్నాయి ఇలా అన్ని శారీస్ ఇక్కడ అవైలబుల్ లో ఉన్నాయన్నమాట ఇవన్నీ చూసారా కాటన్ అనమాట నేను కొన్ని ప్రైజెస్ అయితే చెప్పట్లేదండి ఆల్రెడీ మీకు అక్కడ ప్రైస్ ట్యాక్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఇది ఫ్యాన్సీ చాలా బాగుంది కదా టూ చేంజ్ అనమాట ఇది బార్డర్ ఒక్కటే వర్క్ వచ్చి శారీ అంటే బుటా లాగా వచ్చింది ఇది చూసారా ఇది గ్రీన్ కాంబినేషన్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా శారీ సో ఇది కూడా అనమాట ఇవన్నీ కూడా కాటన్ అనమాట కాటన్ శారీస్ ఇవన్నీ కూడా వీటి ప్రైజెస్ వచ్చి సిక్స్ నైన్ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అనమాట సో ఇది చూసారా బార్డర్ వచ్చేసి శారీ అంతా ప్లెయిన్ అనమాట ఇట్లా సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి సింపుల్గా కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట సో ఇది చూసారా కళంకారీ డిజైన్ లాగా వచ్చింది సూపర్ ఉంది కదా ఇదైతే ఇదైతే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అనమాట అట్లా హెవీలో ఉన్నాయి సింపుల్ గా ఉండేటివి కూడా ఉన్నాయి అనమాట ఇది చూసారా గ్రీన్ మామిడి పిందెలు వచ్చేసి చాలా బాగుంది కదా ఏజ్ వాళ్ళు కూడా చాలా బాగుంటుంది థర్టీన్ హండ్రెడ్ అంట ఈ చూసారండి ఆరెంజ్ బార్డర్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట బ్రౌన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ బాగుంది కదా సో ఇది కోటా శారీ అనమాట ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కోటా శారీ కూడా ఇప్పుడు ఆల్రెడీ మనకు పూజలు అప్పుడు కాబట్టి ఎవరికైనా బొట్టు పెట్టి తాంబూలం లాగా ఇవ్వడానికి బాగుంటాయి అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి కదా ఇవన్నీ కూడా ఫ్యాన్సీ శారీస్ అనమాట ఇలా కొన్ని ప్రీమియం కాటన్ కూడా ఉన్నాయండి అందుకనే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయన్నమాట ఈ కాటన్ శారీస్ పెద్దవాళ్లే కాదండి మీడియం సైజ్ వాళ్ళు కట్టుకొని దాని మీద డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే కూడా చాలా మంచి లుక్ వస్తుంది కదా నాకైతే కాటన్ చాలా ఇష్టం అనమాట ఇవన్నీ చూసారా ఒక్కొక్కటి ఒక్కో ఫ్యాబ్రిక్ అనమాట ఇది చాలా బాగుంది నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సూపర్ ఉంది కదా ఆరెంజ్ కాంబినేషన్లో సో ఇదైతే మంచిగా పెద్ద పెద్ద పూల లాగా వచ్చేసి కోటా టైప్ అనమాట ఇది కోటా శారీ సో లెవెన్ ఫిఫ్టీ ఉంది అనమాట సో ఇట్లా ఒక్కొక్కటి ఒక్క రేంజ్లో ఉన్నాయన్నమాట శారీసే కాదండి బ్లౌజెస్ చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మనకు ఒకవేళ ఏదైనా శారీ తీసుకెళ్ళి ఇక్కడ పేరప్ చేసుకోవచ్చు అనమాట బ్లౌజ్ ఒకవేళ మనకి ఏదైనా బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ కావాలంటే డిజైనర్ బ్లౌజు ఇలా ప్లెయిన్ అయితే ప్లెయిన్ అంటే నేను ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజెస్ ఉన్నాయన్నమాట అందుకే నేను చెప్పట్లేదు ఇది చూసారా ప్లెయిన్ హాఫ్ వైట్ వచ్చేసి ఇది దేనికైనా డార్క్ కలర్ శారీకి బ్లూ పింక్ దేని మీద పేర్ చేసుకోవచ్చు పేర్ అప్ చేసుకోవచ్చు అనమాట ఇది చూసారా హాఫ్ వైట్ చాలా బాగుంది కదా అట్లా అనమాట ఒక్కొక్కటి నైన్ ఫిఫ్టీన్ లెవెన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఆ కాస్ట్లో కూడా ఉన్నాయన్నమాట కొంచెం వర్క్ వచ్చి అట్లా వచ్చినవి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అలా ఉన్నాయన్నమాట కొంచెం ప్లెయిన్ అలా వచ్చి నైన్ హండ్రెడ్ అట్లా ఉన్నాయన్నమాట సో అవే కాదండి మన శారీ కట్టుకుంటే దాని తగ్గట్టు మనకి మంచి చేయించు కూడా ఉండాలి కదా సో ఇట్లా బీట్స్ వచ్చినవి కూడా పెట్టారు అనమాట ఇవి ప్యూర్ బీట్స్ అంటాయి సో ఇవి కూడా ఒక్కొక్కటి ఒక కాస్ట్ ఉన్నాయి అనమాట టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అలా ఒక్కొక్కటి ఒక రేంజ్ లో ఉన్నాయి అనమాట ఈ బీట్స్ కూడా బీట్స్ కూడా బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదండి ఎక్కువ ఇవే యూజ్ చేస్తున్నారు అనమాట సో మనకు శారీస్ ఫ్యాన్సీ శారీస్ మీద అయితే చాలా బాగుంటాయి అనమాట ఫ్యాన్సీ డ్రెస్ శారీస్ కానీ డ్రెస్సెస్ మీద కానీ అలా ఇట్లా బీట్స్ వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అనమాట మన దగ్గర డాలర్స్ ఉన్నా కూడా దానికి పేరప్ చేసుకొని వేసుకోవచ్చు చూసారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ కలర్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట మల్టీ కలర్స్ వచ్చినాయి ఇట్లా గ్రీన్ హాఫ్ వైట్ పింక్ ఇలా చాలా ఉన్నాయన్నమాట పైన ఇది చూసారండి గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో చాలా బాగుంది కదా మనకు శారీ కనుక్కుని ఉంటే మంచిగా పేరప్ చేసుకోవచ్చు ఆ కాంబినేషన్లో ఈ పింక్ కూడా చాలా బాగుంది అనమాట సో ఇలా చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట సారీస్ డ్రెస్సెస్ బీచ్స్ అవే కాదండి ఇటు పక్కకు వస్తే చూసారా బ్యాగ్స్ చక్కగా మంచి మంచి మల్టీ కలర్స్ హ్యాండ్ పర్సులు ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి టూ త్రీ డేస్ మనం ఎక్కడికన్నా ఊరేళ్లాలనుకుంటే టూ త్రీ పేర్స్ పెట్టుకునే ఆ సైజ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయన్నమాట చూసారు కదండి శారీస్ అవన్నీ డ్రెస్సెస్ కానీ చాలా బాగున్నాయి అనమాట నిజంగానే ఉన్నాయి అనమాట ఫ్యాన్సీ అయితే చాలా బాగున్నాయి అన్ని కాటన్ అన్నీ అన్నమాట ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయి శారీస్ అయితే సో నాకైతే బాగా నచ్చినాయి అనమాట ఫ్యాన్సీ చాలా బాగా నచ్చింది నాకైతే సో ఈ రోజు వీడియో అయితే ఇదండి మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం